టు మై ఛానల్. ఈరోజు మీకు హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో భాగంగా ఇన్స్టెంట్ సజ్జా ఉత్తప్పం చేసి చూపించబోతున్నాను. దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ సజ్జపిండి వేసుకోవాలి, 1/2 కప్ బొంబాయి రవ్వ వేసుకోవాలి, 2 బాగా కలపాలి. సజ్జపిండి ఇంట్లోనే చేసుకోండి, సజ్జలు తెచ్చి శుభ్రం చేసి పిండి కొట్టి స్టోర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 కప్స్ పెరుగు వేసుకోవాలి. పెరుగుని బాగా కలపాలి, పెరుగు మరీ పుల్లగా ఉండకూడదు. ఇన్స్టెంట్ సజ్జపిండి కూడా బయట దొరుకుతుంది, కానీ మనం ఇంట్లో చేసుకున్న దానికి మనకి ప్యూరిటీ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది, అందుకని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం మంచిది. పెరుగంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని 5 మినిట్స్ నానబెట్టాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. సజ్జలు మన డైలీ ఫుడ్లో తీసుకుంటే చాలా మంచి చేస్తుంది మన హెల్త్కి. హార్ట్ డిసీజెస్ కానీ మన క్యాన్సర్స్ని కానీ అన్నింటినీ అరికడుతుంది. డయాబెటీస్ అండ్ బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. వెయిట్ లాస్కి చాలా బెస్ట్ ఫుడ్ అన్నమాట. ఇప్పుడు ఇందులో వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి. క్యారెట్, మిర్చి, కరివేపాకు, టమాటో, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర. మీరు కావాలంటే మిర్చి తీసేయచ్చు, ఎందుకంటే పిల్లలు కొంతమంది తినలేరు, అలాంటి వాళ్ళ కోసం మిర్చి పేస్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, జీలకర్ర, మిర్చి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ తగినంత, మొత్తం అన్నీ బాగా కలుపుకోవాలి. రెస్పిరేటరీ హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. గ్లూటెన్ పడని వాళ్ళకి ఇది గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ మనకి. ఇదేంటంటే మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి పొడి చేసి పెట్టుకున్నాను. పొడి మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేసుకుంటే మంచి స్పైసీగా ఉంటుంది, మనకు చట్నీ కూడా అవసరం ఉండదు. ఈ పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ మనం సెట్ చేసుకోవాలి. మనకి చాలా ఇన్స్టెంట్గా అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్గా బాగుంటుంది, పొద్దున్న బ్రేక్ఫాస్ట్గా బాగుంటుంది, ఎలా అయినా బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకుని, ప్యాన్ వేడైన తర్వాత చిన్న చిన్న కప్పల్లా వేసుకోవాలి. ఆయిల్ వేసుకోకుండా కూడా మీరు డైరెక్ట్ చేసేసుకోవచ్చు. వెయిట్ కాన్షియస్ అదే ఉన్నవాళ్ళు, హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు ఆయిల్ స్కిప్ చేయొచ్చు. లో ఫ్లేమ్లో పెట్టి 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ కూడా 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి, ఇన్స్టెంట్గా కూడా అయిపోతాయి, కాబట్టి మనకి ఏ టెన్షన్ ఉండదు. చక్కగా ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. అంటే రెడీ అయిపోయాయి చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన ఇన్స్టెంట్ సజ్జా ఉత్తప్పం మనకి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.